మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎయిమ్స్కు వెళ్లి వాజ్పేయిని పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఆయన్ను పరామర్శిస్తున్నారు. అగ్రనేతలందరూ రేపటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. రేపు ఏపీలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం కూడా రద్దు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రస్తుతం వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. అయితే అధికారికంగా మాత్రం డైరెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటి వరకు కూడా కేవలం స్టేబుల్గా ఉంది పరిస్థితి అని చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసినట్లయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొంత అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సందర్శించి ఎయిమ్స్ని ఆయన పరామర్శించారు. సాయంత్రం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పరామర్శించారు. ఈరోజు కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి వాజ్పేయి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి రూమర్లు వస్తున్నాయి. ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా విషమించిందని, ఆ మేరకు దీనికి సంబంధించి వైద్య బృందం పూర్తి స్థాయిలో ఆయనకి చికిత్స అందిస్తూనే ఉందన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం యొక్క శంకుస్థాపన కూడా ఈ వాజ్పేయి యొక్క ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావిస్తూ వాయిదా వేసుకునటం కూడా జరిగిందన్న సమాచారాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాకపోతే రేపటి నుంచి కూడా కొన్ని అధికారిక కార్యక్రమాలు కూడా ప్రభుత్వం రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి అనుమానాలు, రూమర్స్ వస్తున్నాయి. బహుశా మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఎయిమ్స్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఒక బులెటిన్ రావచ్చు. అది ఖచ్చితంగా రూఢిగా చెప్పట్లేదు కానీ రావచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది ఈ యొక్క రూమర్స్ నేపథ్యంలో. ఇకపోతే ఏదన్నా అధికారికంగా ఉంటే మరొకసారి రేపు ఉదయం వాజ్పేయి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమయంలో వాజ్పేయి మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఎర్రకోట నుంచి 300 జెండాను ఎగరవేస్తూ ఒక మాటను ప్రస్తావించారు. తాను జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తొలిసారి ఎర్రకోట బురుజుల నుంచి ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నప్పుడు నాలో జాతీయ స్ఫూర్తి నింపుకున్నానని, ఆ మేరకు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటన అని చెప్పి తన తొలి ప్రసంగంలో ఈ ఎర్రకోట నుంచి చేస్తున్నటువంటి ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాలు దేశమంతటా కూడా సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం అనేది ఇక్కడ చాలా ప్రస్తుతించాల్సినటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి. అలాంటి స్ఫూర్తి పొందినటువంటి జాతీయ నాయకుడు, అలుపెరిగినటువంటి యోధుడు, గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి అనారోగ్యంతో ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ మేరకు చికిత్స కూడా అందించడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువరచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా రేపు ఉదయం ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారికంగా ఒక బులెటిన్ను ఎయిమ్స్ అధికారుల వైద్యుల బృందం వెలువడి చేసే అవకాశం ఉన్నట్టు.